నంది అవార్డ్స్ తెలుగు సినిమా సంబంధించి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఎవరైనా నంది అవార్డు సాధిస్తే వాళ్ళు పెద్ద గొప్పగా సాధించినట్టుగా ఫీల్ అవుతారు. సినిమా ఇండస్ట్రీలో అన్ని శాఖలకు సంబంధించి నంది అవార్డు వచ్చిన వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. కాకపోతే ఈ అవార్డ్స్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆగిపోయాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కొన్ని ప్రకటించిన తర్వాత అవి ప్రధానం జరగలేదు. అవార్డ్స్ ప్రకటించారు తప్ప అవార్డ్స్ ప్రధానోత్సవం అయితే జరగలేదు. ఆ తర్వాత అప్పుడు ఆ టైంలో పెద్ద కాంట్రవర్సీ కూడా అయింది. ఈ మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు నంది అవార్డ్స్ సంబంధించి చాలామంది చాలా అటు తెలంగాణ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి ముఖ్యమంత్రులు కలుస్తున్నారు, అటు కేసీఆర్ని కలిశారు గతంలో, ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత కూడా మళ్ళీ సినిమా వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఏదైనా అవార్డులు ఇవ్వండి అని చెప్పి ప్రతిసారి కోరుతూనే ఉన్నారు. దీనికి ప్రతిస్పందనగా రీసెంట్గా రేవంత్ రెడ్డి గద్దర్ జయంతి సభలో చేసినటువంటి ఒక ప్రకటన అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డ్స్ ప్రకటిస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. నిజానికి సినిమా ఇండస్ట్రీ సంబంధించి గద్దర్ అవార్డ్స్ను ప్రకటించడానికి సినిమా ఇండస్ట్రీ ఎలా తీసుకుంటుంది, పరిశ్రమ నుంచి ఎలాంటి స్వాగతం వస్తుంది, నిజానికి గద్దర్ యొక్క సామాజిక నేపథ్యం చూసుకున్నా, ఆయన విప్లవ నేపథ్యం చూసుకున్నా సినిమా ఇండస్ట్రీకి దానికి పూర్తి వైరుధ్యం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో గద్దర్ అవార్డుని సినిమా ఇండస్ట్రీ ఎలా యాక్సెప్ట్ చేస్తానే దానికి సంబంధించినటువంటి వివరాలని విశేషాలని సీనియర్ జర్నలిస్టు సామాజిక విశ్లేషకులు భరద్వాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఎలా చూస్తారు రేవంత్ రెడ్డి గారి కామెంట్ని, స్టేట్మెంట్ సారీ? అంటే గద్దర్ అవార్డు అని ప్రకటించడం ఒక బోల్డ్గా కనిపించాలి ఒక కమ్యూనిటీకి, లేదు ఒక సమాజానికి అనుకుంటున్నాడు ఆయన. అందులో భాగంగా ప్రకటించేశాడు. కానీ ఇదే బోల్డ్నెస్తో ఇంకొక డిమాండ్ ఉంది ఆయన ముందు. ఇక్కడ అంటే నిషేధం విధించినటువంటి పీపుల్స్ ఆర్ మావోయిస్ట్ పార్టీ ఉంది. అవునవును. మావోయిస్ట్ పార్టీ మీద నిషేధాన్ని తొలగించడం లాంటి చర్యలు, అలాగే ప్రజాసంఘాలు ఉన్నాయి. రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘం, ఇలాంటి సంఘాలు, ఈ సంఘాల మీద విధించినటువంటి నిషేధాన్ని కూడా తొలగిస్తాడా గద్దర్ స్పిరిట్తో? గద్దర్ స్పిరిట్తో అంటున్నాను. గద్దర్ స్పిరిట్తో అనేది చూడాలి. గద్దర్ మీద అంటే ఆయన చివరి రోజుల్లో దాదాపుగా కాంగ్రెస్తో ట్రావెల్ అయ్యాడు. అవును. వాళ్ళ అమ్మాయికి కూడా టికెట్ ఇచ్చాడు. సరే. గద్దర్ ఖద్దర్గా మారాడు అనే మాటలు కూడా వినిపించినాయి. అవును. అయితే ఆయన ఈ ప్రయాణం వెనకాల ఆయన నడకలు అనేక ఇవి ఉన్నాయి. అవి తప్పటడుగులు అనలేం, కానీ ఆయన ప్రయాణాన్ని సీరియస్గా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఓకే. గద్దర్ ప్రయాణాన్ని అంటే విప్లవ రాజకీయ విప్లవ జీవితం నుంచి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అటు ఇటు మన బూర్జువా పార్టీలతో కలిసాడనే దానికి సంబంధించి వచ్చిన విమర్శల మీద మీరు ఒక విశ్లేషణ జరగాల్సింది. సమగ్రంగా విశ్లేషణ జరగవలసి ఉంది. అవును. ఎందుకు ఆయన అలా ప్రయాణించాడు అనేది, ప్రయాణించడంలో ఎవరి పాత్ర ఎంత, విప్లవకారుల పాత్ర ఎంత, అలాగే ఇతర శక్తుల పాత్ర ఎంత అనేది బేరీజ్ వేస్తూ ఒక అధ్యయనం జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. అది ఒక వన్ ఆఫ్ ద పార్ట్స్ అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ అనేది కొంత మీరు అన్నట్టుగా బోల్డ్గా ఉన్నప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ అసలు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తే, ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది మీద ఒక భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సినిమా పరిశ్రమతో గద్దర్కి కొన్ని సంబంధాలు పరిచయాలు ఉన్నాయి. గద్దర్ని సినిమా పరిశ్రమ వాడుకుంది. అవును. దాసరి నారాయణరావు గారు ఆయనతో పాటలు రాయించుకున్నాడు. అలాగే ఆర్ నారాయణమూర్తి రాయించుకున్నాడు. దాసరి నారాయణరావు గారు రాయించుకున్నాడు. అలాగే రామోజీరావుతో ఒక ఘర్షణ జరిగింది గద్దర్కి ఒక సందర్భంలో. పీపుల్స్ ఎన్కౌంటర్ సందర్భంగా. పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమా అది అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమం మీద విమర్శగా తీశాడు ఆయన. అంటే పీపుల్స్ వార్ వలన ప్రజలు పోలీసులకి టార్గెట్ అవుతున్నారు, టార్గెట్ అవటం వలన పోలీసులు వాళ్ళని చంపేస్తున్నారు ప్రజల్ని. అలా ప్రజల హత్యలకు పీపుల్స్ వార్ ఇది బాధ్యత. అవును. డైరెక్ట్ యాంగిల్లో సినిమా తీశాడు ఆయన. అది ప్రజా పోరాటాలకి పూర్తి వ్యతిరేకమైన సినిమా. దాంట్లో ఈ పాటలన్నీ వాడుకోవాలనుకున్నాడు ఆయన. అవును. ఊరు మనదిరా వాడ మనదిరా ఇవన్నీ, అలాగే మాలోని వాడివే మా మనిషివే నీవు, పొట్టకూటిక నీవు, పోలీసు అయినావు అని గద్దర్ పాట ఒకటి ఉంది పోలీసుల మీద, ఈ పాట ఇవన్నీ వాడుకోవాలని అనుకుని అడిగారు వీళ్ళు. అడిగితే ఆ పీపుల్స్ ఎన్కౌంటర్ అనేటువంటి టైటిల్ దగ్గరే విమర్శ ఉంది అని గూడ అంజయ్య గద్దర్ వీళ్ళందరూ చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు అంగీకరించలేదు. వీళ్ళు బయటకు వచ్చి మేము మా పాటలు ఇవ్వమని చెప్పారు. చెప్పినప్పటికీ ఏమాత్రము సిగ్గు లేకుండా రామోజీరావు అదే పాటలు వేటూరు చేత మళ్ళీతో ప్యారడీ రాయించి వాడేసుకున్నాడు. అయితే ఈ గందరగోళం ఉంది. ఇండస్ట్రీతో గద్దర్కి సినిమాలతో పరిచయం ఉంది. గద్దర్ మొదటిసారి కనిపించింది మా భూమి సినిమాలో. మా భూమి సినిమా వెనకాల ఉన్నది ఆర్ట్ లవర్స్ నరసింహరావే. అలాగే రాడికల్ విద్యార్థి సంఘంలో
అనంతపురం యూనివర్సిటీలో ఉన్నటువంటి రవీంద్రనాథ్, గుళ్ళపల్లి రవీంద్రనాథ్ ఆయన ప్రొడ్యూసర్, ఆయన ప్రొడ్యూసర్, ఆయన అలాగే నరసింహరావు ఇద్దరు ప్రొడ్యూసర్లే. మృణాల్ సేన్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నటువంటి గౌతమ్ ఘోష్ని తీసుకొచ్చి ఆ సినిమా తీయించారు. అది అయిపోయిన తర్వాత వాళ్లే నిర్మాతలుగా వ్యవహరించిన రంగుల కళ్ళలో పాటలు పాడాడు అంతవరకే. అయితే సినిమా వాళ్లతో సంబంధాలు ఎందుకు గద్దరికి వచ్చినాయి, సినిమా వాళ్ళు గద్దరు చుట్టూ ఎందుకు తిరిగారు అంటే, సినిమా అనేది కమర్షియల్ ఆర్ట్ అనుకుంటాం మనం. అలా సినిమా వాళ్ళు విప్లవ రాజకీయాలని కూడా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశారు. అవును, విప్లవ రాజకీయాలకు ఉన్నటువంటి గ్లామర్ని వాడుకోవడం కోసం గద్దర్ని టార్గెట్ చేసి వాడుకునే ప్రయత్నం చాలా సీరియస్గా చేశారు. అందులో భాగంగానే రామోజీరావు అడిగిన, రామోజీరావులా కాకుండా కొంచెం వినయంగా దాసనారాయణరావు గారు అడిగాడు. అడిగి ఆయన ఉరే రిక్షా సినిమాలో పాటలు రాయించుకున్నాడు. ఆ సినిమాకి నంది అవార్డు కూడా, నంది అవార్డు కూడా వచ్చింది ఆయన. అవును, అయితే గద్దర్ కూడా దీన్ని వినియోగించుకోవాలనుకున్నాడు. ఓకే, ఆయన పరిస్థితుల్లో రీచ్ అప్పటికే ఆయన పీపుల్ హార్స్ నుంచి బయట, పీపుల్స్ హార్స్ నుంచి బయటకు వచ్చినట్టున్నారు. కొంత బయటకు వస్తున్నటువంటి సందర్భం, ఆ దశలో ఉన్నారు, ఆ దశలో ఉన్నారు. ఈ సందర్భంలో ఎవరి అవసరాలు వాళ్ళవి, ఈ అవసరాల్లో వ్యాపార అవసరం అనేది ప్రధానంగా చూడాలి. వ్యాపార అవసరం సినిమాకు ఉంది. అవును, సినిమా వాళ్ళు గద్దర్ని అప్రోచ్ అయ్యారు, గద్దర్ని ట్రాప్ చేశారు, గద్దర్ని వాడుకున్నారు. గద్దరు, నేను సినిమాల కోసం పనిచేశాను కదా, అందుకని నాకు ఆ బ్రహ్మానందరే ఇది ప్రభాకర్ రెడ్డి చిత్రపూర్ కాలనీలో ఇల్లు కావాలన్నాడు, ఇల్లు కావాలని అడగటం అడిగాడు అనే దాన్ని ఇష్యూ చేశారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అది చాలా పెద్ద డైలాగ్ కూడా. యాక్చువల్గా గద్దర్ని సినిమాలో ట్రాప్ చేశారు అన్నారు, కానీ ట్రాప్లో పడేంత అమాయకుడు ఏం కాదు కదా ఆయన. అప్పటికే ఒక పెద్ద ట్రాప్, వాళ్ళు ట్రాప్ వేశారు. ఈయనకి అప్పటికి అవసరం ఉందంటున్నారు. ఈయన కూడా వెళ్ళాడు, వినియోగించుకునే ప్రయత్నం చేశాడు ఆయన. ఓకే, ఈయన వెళ్ళాడు, ఈయనకి తెలుసు వాళ్ళు ఏమిటో, వాళ్ళు ఎందుకు తనకి ట్రాప్ వేస్తున్నారో కూడా తెలుసు. తెలిసి ట్రాప్లో పడ్డారంటారు. ట్రాప్లో పడలేదు ఈయన, వాళ్ళు ట్రాప్ వేశారు అంతవరకే. ఈయన వెళ్ళాడు. ఓకే, ఈయన వెళ్ళి వాళ్ళతో పనిచేశాడు, అంతవరకే సహకరించాడు ఒక రకంగా వాళ్ళకి. అవును, ఆ సహకరించేటప్పుడు కూడా తన లిమిట్స్ తనకు తెలుసు. తను ఉద్యోగం చేస్తున్నట్టుగా మాత్రమే భావించాడు, అక్కడ విప్లవం చేస్తున్నట్టుగా భావించలేదు. సరే, ఆ టైంలో గద్దర్ మీద కొన్ని విమర్శలు వచ్చాయి, ఈయన కొంచెం కమర్షియల్ యాంగిల్లో వెళ్ళిపోతున్నాడు, కళని ఇటు మనకి మామూలుగా విప్లవ సాహిత్యం అంటే ప్రజా సాహిత్యంగానే భావిస్తాను, దీన్ని తీసుకెళ్లి సినిమాలో అమ్ముకుంటున్నాడు అని కొన్ని విమర్శలు వచ్చినాయి. అదొక యాంగిల్ అది కంప్లీట్గా. అయితే ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చూస్తే కనుక అది పొలిటికల్ మైలేజ్ కోసం ఇచ్చిన స్టేట్మెంట్ లాగా కొంతమంది చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ ప్రధానంగా అనిపించేది ఏంటంటే, నంది అవార్డ్స్ అనగానే ఎంత చూసుకున్నా సరే, ఎలా చూసుకున్నా సరే, తెలుగు ఇండస్ట్రీలో ప్రధానంగా అనిపించేది ఏంటంటే, ఇది కంబ సామాజిక వర్గానికి ఎక్కువగా వచ్చేటువంటి అవార్డ్స్, వీళ్ళు మాత్రమే తీసుకుంటారు. లాస్ట్ టైం మనకి ఆ అవార్డ్స్ ఇచ్చిన గొడవలు కూడా ఈ సామాజిక వర్గం నేపథ్యంలోనే కొన్ని ఇష్యూస్ జరిగినాయి. లాస్ట్ 2016-17లో చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినప్పుడు కూడా. అయితే గద్దర్ సామాజిక నేపథ్యం చూసుకుంటే అతను ఒక దళితుడు, దళితుడి పేరు మీద ఇచ్చే అవార్డుని కమ్మ సామాజిక వర్గం లేదా ఓసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ఇండస్ట్రీ వాళ్ళు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తారంటారా? గద్దర్నే యాక్సెప్ట్ చేసినప్పుడు గద్దర్ అవార్డుని ఎందుకు యాక్సెప్ట్ చేయరు? మీరు గద్దర్ని వాడుకున్నారంటున్నారు, వాడుకోవడం వేరు, యాక్సెప్ట్ చేయడం వేరు. అంటే ఒక్కటండి, ఇక్కడ ఉపయోగపడుతుంది అనుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ముందుకు వస్తారు. ఓకే, ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే అడుగు కూడా ముందుకు నడవరు. ఇదే గద్దర్కి ఏదైనా ప్రమాదం ఉంది, గద్దర్ గనక నన్ను ఎన్కౌంటర్ చేయబోతున్నారు, మీరు వచ్చి ఒక మాట చెబితే ఆగుతుంది అని గనక కమ్యూనికేట్ చేయగలిగితే, ఏ సినిమా వాడికైనా, తను పాటలు రాసిన సినిమా వాళ్ళకి, వాళ్ళు ఇందులో రిస్క్ ఉంది అనుకుంటే అసలు పట్టించుకోరు. పర్వాలేదు, ఇతనికి సహాయం చేయటం ద్వారా మనకు ఒక మైలేజ్ వస్తుంది అనుకుంటే ముందుకు వస్తారు. మామూలుగా సహజ మానవ సహజ న్యాయం మీద కొంతవరకు అనుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అక్కడ. అంటే పర్టికులర్గా ఆ కమ్యూనిటీలు, సినిమా కమ్యూనిటీ, సినిమా పరిశ్రమ మీద ఈ రోజుకి కమ్మవారి జెండా ఎగురుతోంది. అది దానిలో ఎవరికి డౌట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని ఇంకోలా చెప్తారు వాళ్ళు. మీరు ఇదే ప్రశ్నని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని అడిగితే స్ట్రైట్గా అలా ఏం లేదు, ఇక్కడ కులం లేదు, మేమందరం సినిమా కులం మాది అని చెప్తారు. కళామతల్లి ముద్దుబిడ్డ, కళామతల్లి ముద్దుబిడ్డలు అని చెప్తారు. కానీ ఇంకొకలా అడిగితే కరెక్ట్ సమాధానం వస్తుంది. అంటే వైసీపీ వైపు మొగ్గుతుందా, ఇండస్ట్రీ టీడీపీ వైపు మొగ్గుతుందా అనే యాంగిల్ నుంచి ఒక ఆన్సర్ వస్తుంది అని అడిగితే టీడీపీ వైపు అని సమాధానం వస్తుంది. ఓకే, మరి ఇదే ప్రశ్నని ఇందాక మేము ఇంకోలా అడిగితే ఇలా చెప్పారు ఏమిటి మీరు అంటే మాట్లాడరు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మనకు మామూలుగా ఈ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ తర్వాత
ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అంటే గద్దర్ పేరు మీదుగా ఇచ్చే అవార్డ్స్ని మేము స్వాగతిస్తున్నామని కానీ లేదా ఈ అవార్డ్స్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అనేటువంటి ఒక్క రకమైన ఒక చిన్న స్టేట్మెంట్ కూడా అటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా రాలేదు. దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఎటువైపు ఉంది, ఎవరు మాట్లాడాలి, ఈ గందరగోళం అంతా ఉంది. ముందైతే స్వాగతిస్తున్నాం అనే ప్రకటన రావాలి. ఒక చొరవ చూపించాడు ఆయన. అయితే జీవో అధికారికంగా వచ్చిన తర్వాత స్పందిద్దామనే మూమెంట్లో ఉండుంటారు వాళ్ళు. ఓకే, అందుకని ఆగుంటారు. రేవంత్ రెడ్డి కూడా దానిలో నా మాటే శాసనం, నా మాటే జీవో అన్నాడు కదా. జీవో రావాలి కదా, మాట శాసనమే. ఓకే, కానీ జీవో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడదాం. నిజానికి మొన్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళి నన్ను కలిశారు. నన్ను కలిసిన తర్వాత ఈ అవార్డు సంబంధించి మాట్లాడారు. అప్పుడే నేను గద్దరి గురించి అన్నాను అని రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు. అసలు దాన్ని నమ్మడానికి ఏమన్నా ఒక దగ్గర అంటే చెప్పుండొచ్చు, చెప్పుండొచ్చు. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు ఏమి అభిప్రాయాలు చెప్పుంటారుగా ఆయనకి. అవును, అది కూడా చెప్పాలి కదా ఆయన, అది చెప్పలా. రెండోది ఇక్కడ ఇంకొక గందరగోళం ఏంటంటే, గద్దర్ కేవలం ఒక ఆయన కులాన్ని రిప్రజెంట్ మాత్రమే చేయలేదు. ఆయన ఆయన విప్లవోద్యమానికి కూడా ఒక సింబల్గా ఉన్నాడు. ఇప్పటికే ఆయన విప్లవోద్యమానికి సింబల్గానే చూసేవాళ్ళు ఉన్నారు ఈ క్షణం వరకు. అంటే ఆయన తనను తాను ఒక రిప్రజెంట్ చేసుకున్నాడు కదా. ఒక దశ దాటిన తర్వాత ఒక దళిత ఐడియాలజీకి వచ్చేసాడు, నీలి జెండా ఎత్తుకున్నాడు, బుద్ధిజం అన్నాడు, అంబేద్కర్ అన్నాడు. ఈ తరానికి సంబంధించి చూసుకుంటే ఎక్కువగా ఆయన ఇలాగే ఎక్కువ పరిచయం అయ్యి ఉంటాడు. ఎక్కువ పరిచయం అంబేద్కరిస్టుగానే పరిచయం అయ్యాడు. అవును, కాబట్టి ఈ విలువల్ని ఏ మేర కాంగ్రెస్ పార్టీ ఎత్తుపట్టుకుంటుంది అనేది కూడా. కేవలం సినిమా అవార్డులు మాత్రమే మాట్లాడలా, ఒక జిల్లాకి గద్దర్ పేరు పెడతానన్నాడు. అవును, అంటే జనాల నుంచి కూడా వచ్చినటువంటి డిమాండ్. అది ఒక రకంగా డిమాండ్ ఆయన ప్రకటించేశాడు వేదిక మీద. ప్రకటించాడంటే అది ఏదో మేరకు జరగాలి. అవును, కాబట్టి ఏ కోణంలో నుంచి చేస్తున్నాడు ఈయన అంటే, ఈ బోల్డ్ స్టేట్మెంట్లేనా దీని వెనకాల ఏదన్నా వ్యూహం ఉందా అనేది చూడాలి. వ్యూహం అంటే మామూలుగా ఇప్పుడు ఏంటంటే, ఫైనాన్షియల్గా గవర్నమెంట్ రాష్ట్రం కొంచెం ఇబ్బంది పడతా ఉంది అనేది ఓపెన్ సీక్రెట్. ఇలాంటి సందర్భంలో కొంచెం పీపుల్ మైండ్ డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి చివరికి కుమారి స్ట్రీట్ ఫుడ్ కుమారి అనే ఒక ఆవిడని సంబంధించినటువంటి ఆయన ముందుకు రావడం, సీఎం స్థాయి వ్యక్తి అక్కడ ముందు రావడం అనేది, ఇప్పుడు ఈ గద్దర్ పేరు అనేది, ఇవన్నీ కొంచెం డైవర్షన్ స్కీమ్స్ లాగానే, డైవర్స్ స్టేట్మెంట్ లాగా కూడా కొంతమంది ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనే విషయాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు ఆయన. అట్లా చూసుకున్నప్పుడు కుమారి రెస్పాండ్ అయిన దానికంటే మించిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వీళ్ళు ఆటో డ్రైవర్ ఇష్యూ అది వేరే అండి. కుమారి స్ట్రీట్ ఫుడ్ విషయంలో స్పందించినటువంటి రేవంత్ రెడ్డి రేపు పొద్దున ఏదో ఒక కార్పొరేట్ కంపెనీకి ఎక్కడో చోట భూములు అలాట్ చేయాల్సి వస్తుంది. భూములు అలాట్ చేసినప్పుడు ఆ భూముల్లో ఉంటున్న వాళ్ళని నిర్వాసితుల్ని చేయాల్సి వస్తుంది. ఆ సమస్యని ఇంత పద్ధతిగా సాల్వ్ చేయగలరా, ఇంత పద్ధతిగా హ్యాండిల్ చేయగలరా అనేది చూడాలి. నాయకత్వ సమర్థతను బట్టి, అది నాయకత్వ సమర్థత ఒకటే కాదు. ఇప్పుడు ప్రభుత్వాలు అనేవి భూ కేటాయింపులు మాత్రమే చేస్తున్నాయి, కార్పొరేట్లు వ్యాపారం చేస్తున్నాయి. కార్పొరేట్లకి భూములు దారాదత్తం చేయటం అనే పనులు ఏ ప్రభుత్వం అయినా ఉంది, అది జగన్ ప్రభుత్వం అయినా ఉంది, చంద్రబాబు ప్రభుత్వం అయినా ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా ఉంటుంది, కేసీఆర్ ప్రభుత్వం అయినా ఉంది. సో ఇప్పుడు ఇందాక మీరేమన్నారు, గద్దరు పేరు మీదుగా ఇచ్చే అవార్డు సంబంధించి ఈ ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు నిషేధిత ప్రజా సంఘాలకు సంబంధించిన కూడా ఒక నిర్ణయం ప్రభుత్వం నుంచి వస్తే బాగుంటుంది అంటే ఒక మాట అన్నారు. అవును, అలా చూసుకుంటే గద్దర్ని ఒక తరం ఏంటి, ఒక 3-4 తరాల వరకు ఆల్మోస్ట్ ప్రజా యుద్ధనౌకగానే చూశారు, విప్లవోద్యమ నాయకుడుగానే చూశారు. అవును, ఆ విప్లవ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ గద్దర్ పేరు మీదుగా సినిమా ఇండస్ట్రీలో అవార్డ్స్ ఇవ్వడం, దాన్ని వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారంటారా? అంటే సినిమా పరిశ్రమ మీద విమర్శలు ఉన్నాయి, గద్దర్కి ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, మనకు చాలా సినిమాలు నంది అవార్డ్స్ అన్నీ మనం చాలా చూసాం, మీకు అన్ని మాక్సిమం మోస్ట్ తెలుసుంటుంది. నంది అవార్డ్స్ ఏవి జెన్యున్గా ఉన్నవైతే చాలా, ఒక 25% 30% జెన్యున్గా ఉంటాయి. మాక్సిమం లాబింగ్లోనే అవార్డ్స్ వస్తాయన్న విషయం ఓపెన్ సీక్రెట్. అలాంటి న్యాయానికి లేదా జెన్యునిటీకి దగ్గరగా లేని లాబింగ్, లాబింగ్ అనేది జరుగుతుంది. దాని మీద మొదటి నుంచి నంది అవార్డులు ప్రారంభం నుంచి రకరకాల విమర్శలు ఉన్నాయి. 64లో మొదలైంది నంది అవార్డులు ఇవ్వడం. అదే, అలాంటి లాబింగ్ జరిగే అవార్డ్స్కి గద్దర పేరు పెట్టని ప్రజా సంఘాలు కానీ గద్దర అభిమానులు కానీ ఎలా రిసీవ్ చేసుకోగలరు? అసలు సినిమాలు ఎలా ఉంటున్నాయి ఇప్పుడు? సినిమాల్లో ఏ విలువలు ప్రమోట్ చేస్తున్నారు, సినిమాల ద్వారా ఏం చెప్తున్నారు? అవును, ఇలా అనేక ప్రశ్నలు ముందుకు వస్తాయి. ఏ తరహా సినిమాలకు, మీరు గద్దర్ నమ్మిన ఐడియాలజీకి దగ్గరగా ఉండే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారా? గద్దరు వ్యతిరేకించిన విలువలు ప్రతిపాదించిన సినిమాలకు అవార్డులు ఇస్తున్నారా అనేది ప్రధానం. రేపు కమర్షియల్గా ఓ పెద్ద హిట్ అయిపోయిన సినిమా ఉంటుంది, ఉదాహరణగా నందమూరి బాలకృష్ణ గారి లెజెండ్కి దానికంటే ఇంకా బ్రహ్మాండంగా బంగారు నంది ఇచ్చారు. అవును,
బంగారు నంది ఇచ్చారు, అలాగే శ్రీరామరాజ్యానికి బంగారు నంది ఇచ్చారు. అవును, ఇలాంటి సందర్భాలు రేపు పొద్దున వస్తాయి. గద్దర్ అవార్డు దానికి, బంగారు గద్దర్ అవార్డు అంటే ఏంటి పరిస్థితి? గద్దర్ అవార్డు గోస్ట్ శ్రీరామరాజ్యం అంటే కంప్లీట్ కాంట్రాస్ట్. అది ఎలా చూడాలి అనేది ఒక ప్రశ్న. అయితే ఎందుకు ఈ మాట మాట్లాడటం వెనకాల రేవంత్ రెడ్డి వ్యూహం ఏమిటి అనేది చూడాలి. స్ట్రేట్ రేవంత్ రెడ్డి మాత్రమే అని నేను చూడలేదు. అది రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, స్ట్రేట్ ఆయన్ని చంపేయాలని కూడా స్ట్రేట్ ప్రయత్నం చేసిన సందర్భం మనకు తెలుసు. అవును. అలాగే గద్దర్ ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన్ని, ఆయన కుటుంబాన్ని రకరకాల ఇబ్బందులకి గురి చేసిన చరిత్ర కూడా మనందరికీ తెలుసు. ఇవేవి గద్దర్ గురించి మాట్లాడినప్పుడు క్రైటీరియాలో తీసుకురారు. ఈ గందరగోళాలు ఏవి? ఆయన కాంగ్రెస్ టికెట్ ఆశించారని, కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళాడని, ఆయన అంటే ఆయన ఖద్దరు గద్దర్ ఖద్దర్ అయ్యాడు ఇలాంటి ప్రాస విమర్శలు చేశారు తప్ప. రెండోది, పర్టికులర్గా ఆ సామాజిక వర్గమో లేకపోతే ఆ కులమో ఎందుకు అలాంటి పరిస్థితి ఉంది? ఒక చిన్న ఇది చెప్తాను నేను. మీరు ఏదైనా సరే దళిత వాడల్లోకి వెళ్ళండి, ఏ ఊళ్ళో అయినా సరే, అది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు. నేను ఆంధ్రాలో ఎక్కువ చూసా. ఆంధ్రాలో ఏ పల్లెకైనా వెళ్ళండి, ఆ పల్లెలు కాంగ్రెస్ దిమ్మలు ఉంటాయి. పర్టికులర్గా మాలపల్లెల్లోనూ, మాదిగగూడెల్లోనూ కాంగ్రెస్ దిమ్మలు, తెలుగుదేశం దిమ్మలు ఉంటాయి. కమ్యూనిస్ట్ దిమ్మలు కనిపించవు, చాలా తక్కువ. కానీ ఊళ్ళో అదే కాంగ్రెస్ దిమ్మలు, అదే తెలుగుదేశం దిమ్మలు ఉన్నటువంటి మాదిగూడెం, మాలపల్లి ఉన్నటువంటి ఊళ్ళోనే అగ్రకులాలు ఉండే చోట కమ్యూనిస్టు స్తూపాలు ఉంటాయి, కమ్యూనిస్ట్ జెండాలు ఉంటాయి. ఇది ఒక వైరుధ్యమే. దీన్ని ఎలా చూడాలి అనే దానిలో ఇప్పటికీ గందరగోళం ఉంది. ఎందుకు వాళ్ళు అవి పెట్టుకుంటున్నారంటే, వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ జీవనోపాధికి కావాలి, బతకటానికి ఇమ్మీడియట్గా ఏదో ఒకటి దొరుకుతుంది అక్కడ. దీర్ఘకాలిక సాయుధ రైతాంగ పోరాటం ఇది కాబట్టి ఆ గొడవ వేరు, వాళ్ళ జీవన పోరాటం అది. దాన్ని అలా చూడాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దానికి ఉన్న లిమిటేషన్స్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గొడవ జరుగుతోంది, ఇంకొక లెవెల్లో, ఇంకొక ప్లేన్లో. రాజ్యాంగవాదము అనేది ఒకటి ఒక మాట బయటకు వచ్చింది. ఈ రాజ్యాంగవాదము అనే అంబేద్కర్ని హైలైట్ చేయటాన్ని, రాజ్యాంగాన్ని మాట్లాడటం, దీని మీద ఒక విమర్శ జరుగుతోంది ఎలా అర్థం చేసుకోవాలి అని. ఈ దొంగల రాజ్యాంగం రచన ఏవో కుట్ర అని చాటండి అని ఒకప్పుడు చర్బన్ రాజు గారు అన్నాడు. దాన్ని ఇప్పుడు గోడల మీద రాసేవాళ్ళు ఆ రోజుల్లో, ఇప్పుడు రాయట్లే. రాయలేకపోవడం అనే పరిస్థితిని సమీక్షించుకుంటూ అందులో భాగంగానే రాజ్యాంగ వాదము అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, రాజ్యాంగాన్ని ఎందుకు ఆసరా చేసుకున్నారు? ఇప్పుడు ముస్లింలు ఉన్నారు ఈ దేశంలో, వాళ్ళు గాంధీని, సెక్యులరిజాన్ని అడ్డం పెట్టుకుని జీవిస్తున్నారు. అవి రెండు ఏ క్షణం పీకితే మా జీవితాలు రోడ్డును పడతాయని భయపడుతున్నారు. అంటే ముస్లింలకి రాజ్యాంగం నుంచి ఎలాంటి భద్రత లేదంట? రాజ్యాంగం గురించి మాట్లాడలేదు. ప్రతివాడు ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని బతుకుతున్నాడు ఇక్కడ. వాళ్ళు సెక్యులరిజం అంటే రాజ్యాంగమే కదా, రాజ్యాంగంలో ప్రామిస్ చేసిందే సెక్యులరిజం, దాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నారు వాళ్ళు. సెక్యులరిజం మీద దాడి జరుగుతుంది, సూడో సెక్యులరిస్టులు, సూడో వాళ్ళు అని మాట్లాడుతున్నారు హిందుత్వ నాయకులు. కమ్యూనిస్టులు ఇలా కమ్యూనిస్టులు మాట్లాడటం పాత తిట్టదు. ఇప్పుడు సూడో వాళ్ళు, సూడో సెక్యులరిస్టులు అంటే సెక్యులరిజం అంటే కేవలం ముస్లిం వాళ్ళ మీద దాడి జరిగినప్పుడే రెస్పాండ్ అవుతారు, రెస్పాండ్ అవుతారా? వాళ్ళు హిందువులను కొట్టినప్పుడు ఈ సెక్యులరిస్టులు అందరూ ఎక్కడ దాక్కుంటారు, ఎక్కడ తలలు పెడతారు? ఈ లెవెల్లో ఉంటుంది వాళ్ళ ఆర్గ్యుమెంట్లు. సరే, ఇప్పుడు మనకి అది నిరంతర ప్రక్రియలాగా రావణ కాస్ట్రోలాగా వెళ్ళిపోతాను అంటే, అది గద్దరికి సంబంధించినటువంటి మనకి ఇండస్ట్రీ నుంచి నిజంగా రెస్పాన్స్ వస్తే గద్దర్ అభిమానులుగా వీళ్ళు నిజంగా దాన్ని స్వాగతిస్తారా? గద్దర్ అభిమానులు రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయటం మీద పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు. ఏదో ఒక పద్ధతిలో ఆయన్ని ఒక ప్రభుత్వ అవార్డుకి ఆయన పేరు పెట్టడం ద్వారా, ప్రతి జయంతికి ఇది చేస్తానని కూడా చెప్పాడు ఆయన. ఇదివరకు ఎలా ఉండేది అంటే, నంది అవార్డులు ఉగాది రోజున చేసేవాళ్ళు. ఇప్పుడు గద్దర్ జయంతిని ఉగాదిగా జరుపుతాను అంటున్నాడు ఆయన. కాబట్టి అది ఒక రకంగా ప్రోగ్రెసివే. అయితే ఈ మేరకు అడుగు ముందుకు వేసినటువంటి రేవంత్ రెడ్డిని
మరికొంచెం ముందుకు నడిపించే ప్రయత్నం ఒకటి జరగాలి. ప్రజాసంఘాలకు సంబంధించి మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం, తొలగింపు, అలాగే ఒక చట్టం ఉంది. అంటే ఆ రోజుల్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పెట్టినటువంటి చట్టం ఒకటి ఉంది. ఆ చట్టం నేపథ్యంలోనే ఈ నిషేధాలన్నీ జరుగుతున్నాయి. దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం జరగాలి. అది రాష్ట్ర స్థాయిలోని పనేనా? రాష్ట్ర స్థాయిలో జరగాలి. కేంద్రానికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అక్కడి నుంచి రావాలి. ఇందాక మనం మీరు అన్నట్టుగా కమ్యూనిస్టులు అనేది పార్టీలు అంటున్నారు కదా, యాక్చువల్గా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి కానీ కేంద్రానికి మావోయిస్టులు నిషేధం ఎత్తేమని ఒక లేఖ రాస్తే, అది ఇప్పుడు ఇప్పుడున్న కంట్రీ మూడుకి సంబంధించి చూస్తే, ఇప్పుడున్న కాషాయ దానికి సంబంధించి చూస్తే ఎంత పెద్ద ఇదవుతుందో, బట్ దేశవ్యాప్తంగా ఎంత పెద్ద వ్యతిరేకత వస్తుంది అనేది. ఈయన రిప్రజెంట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అదే అండి, కాంగ్రెస్ పార్టీ మీద దారుణమైన వ్యతిరేకత వస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద యుద్ధం చేస్తోంది అన్ని రకాలుగానే. అందులో భాగంగానే ఈ నినాదాన్ని ఎత్తుకుంటే తప్పేం లేదు. దానిలో కాదు, ఇప్పుడు కాంగ్రెస్ మావోయిస్టుల మీద నిషేధం ఎత్తేయాలని నిదానం తీసుకుంటే మావోయిస్టులు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారనేది కదా ఇందులో ఇండైరెక్ట్గా ఉండేది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, నక్సలైట్లతో మేము చర్చలు జరుపుతాము, వాళ్ళ మీద నిషేధం తొలగిస్తాము, వాళ్ళు బయటకు వస్తే స్వాగతిస్తాము అని చెప్పాడు కదా. 2003లో 2004లో బయటకు తీసుకొచ్చారు కదా. తర్వాత ఏం జరిగిందనేది వేరే చర్చ. ముందైతే ఒక బహిరంగ చర్చలకి దానికి దారి తీశారు కదా. అంతకు ముందు చెన్నారెడ్డి గారు గెలిచినప్పుడు 89లో ఆయన కూడా రిలాక్సేషన్ పీరియడ్ అని అనౌన్స్ చేశాడు. మీరు సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు అన్నాడు. ఆ తర్వాత జనార్దన్ రెడ్డి వచ్చి బ్యాన్ పెట్టాడు. జనార్దన్ రెడ్డి బ్యాన్ పెడుతూ తీసుకొచ్చినటువంటి యాక్టే ఇప్పటికీ కొనసాగుతోంది. దాన్నే మళ్ళీ తెలంగాణకు అన్వయించి ఇక్కడ వాడారు కేసీఆర్ గారు. దాన్ని తొలగించే దమ్ముందా రేవంత్ రెడ్డికి అనేది ప్రశ్న. దాన్ని తొలగించి కనీసం మావోయిస్ట్ పార్టీని పక్కన పెట్టండి. విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల మీద ఉన్న నిషేధం అయినా తొలగించాలి కదా. అది తొలగించే ఏర్పాటు చేయాలి కదా. జననాట్య మండలితో సహా నిషేధించారు కదా ఆ రోజున జనార్దన్ రెడ్డి గారు. నిషేధించిన తర్వాత కదా వీళ్ళు ప్రజాకళా మండలి అని ఇతర పద్ధతుల్లో వెళ్ళారు. కాబట్టి అక్కడ వరకు నిషేధం తొలగించే, ప్రజా సంఘాల మీద నిషేధం తొలగించే దిశగా అది గద్దర్ కలే. గద్దరు ఆయన కాంగ్రెస్ వైపు ఉన్నప్పుడు కూడా ఇదే మాట్లాడాడు. అయితే గద్దర్ కళ అనేదని ఇప్పుడు మనం చెప్పిందాక అన్నట్టుగా ఈ 2 డెకేడ్స్లో గద్దర్ ఏ డ్రీమ్ ఉందో దాన్నే మెయిన్ డ్రీమ్ అనేది ఇప్పుడు మాక్సిమం తెర మీద కనిపిస్తుంది. ఒక చిత్రంగా అదే కనిపిస్తుంది. అంటే 2 డెకేడ్స్లో ఆయన తన సామాజిక వర్గం నుంచి ఒక మార్పును కోరుకున్నాడు, లేదా అంబేద్కరిజం అనేది రావాలనుకున్నాడు, బుద్ధిజం వర్తిల్లాలనుకున్నాడు, హిందూయిజం పోవాలనుకున్నాడు. అంటే విప్లవము, వర్గ పోరాటం, మన వర్గ పోరాటం సక్సెస్ కావాలనే దానికంటే కూడా ఇవే ఎక్కువ తెర మీదకి వచ్చినాయి. వీటిని వీళ్ళు కలలుగా ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మావోయిస్టులు మీరన్న మాట్లాడాడు, అన్ని రిప్రజెంట్ చేశాడు కూడా. ఇప్పుడు కంచాయలే గారు కూడా మనకి గద్దర్ గారు కావాలంటే విప్లవ ఉద్యమానికి దానికి ఉంచు కాక తన సామాజిక వర్గానికి ఎప్పుడైతే ఒక విముక్తి లభిస్తుందో అదే నిజమైనటువంటి ఇదని చెప్పేసి కంచాయలే గారు కూడా మన 2-3 సార్లు స్పీచ్లో సేమ్ అదే. ఇప్పుడు ఇక్కడ ఏమిటి, భారతీయ సమాజంలో కులమే వర్గము అనే స్పృహతో మాట్లాడటం అనేది జరిగి తీరాలి. మీరు ఏ రోడ్లోకైనా వెళ్ళండి, ఒక 50 కోట్లు ఉంటాయి. ఆ 50 కోట్లలో ఏ కోట్లోనైనా ఒక దళితుడు యజమాని స్థానంలో కూర్చుని ఉన్నాడా? ఏ దళితుడైనా కనీసం ఒక వ్యాపారం తన పేరుతో నడిపే పరిస్థితి ఉందా? చాలామంది ఐఏఎస్ ఉద్యోగాలు చేసినటువంటి దళితులు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ వాళ్ళ పిల్లలతో వాళ్ళంతటి వాళ్ళు పరిశ్రమలు పెట్టించలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా వీళ్ళు ఏ కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడో, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడికో, రెడ్డి కులానికో కమ్మ కులానికో చెందిన పెట్టుబడిదారుల దగ్గర ఈ డబ్బులు పెట్టి వాళ్ళ వ్యాపారాల్లో వీళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు తప్ప. ఇప్పుడు సుజన చౌదరి ఉన్నాడు, ఆయన రకరకాల చోట్ల పెట్టినటువంటి పెట్టుబడుల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారి కొడుకు పెట్టుబడులు ఉన్నాయి. దళిత ఐఏఎస్, ఒక దళిత ఐఏఎస్ అధికారి కొడుకు అక్కడ డబ్బులు పెట్టి అంతే తప్ప ఐఏఎస్ అధికారి సొంతంగా కొడుకు సొంతంగా వ్యాపారం చేయడానికి లేదు ఇక్కడ పరిస్థితి. అంతకంటే ఇక్కడ కుల సమాజం ఉందని చెప్పడానికి పెద్ద ఉదాహరణలు ఏమి అక్కర్లా. మీరు, నేను ఓపెన్గా చెప్తున్నా కదా, మీరు ఏదైనా ఒక ఏని ఏరియా తీసుకోండి,
అక్కడున్న 50 కోట్లలో ఏ కోట్లోనైనా ఒక దళితుడు కౌంటర్లో కూర్చుంటే వ్యాపారం జరుగుతుంది, ఎవడ నిలుతాడు అసలు? దీనికి సంబంధించి చాలా రోజులుగా ఉంది. ఒక హోటల్ పేరు దళితుడి పేరు మీద ఉంటే ఆ హోటల్కి ఎవరు రారు, అక్కడ టీ కూడా తాగరు, టిఫిన్ చేయరు. ఇది దాదాపు ఏళ్ల తరబడి వస్తున్న వ్యవహారం. ఒక దళితుడు కొట్టు అని ఎస్టాబ్లిష్ అయిపోతే అవును ఆ కొట్లోకి వెడతారా వెళ్ళరా అనే దాకా ప్రశ్న ఉంది కదా. అది కొత్త ఏం కాదు కదా, చాలా పెద్ద పెద్ద వాళ్ళే అడుగుతున్నారు అది. సరే, నో, కులము వర్గంగా ఆపరేట్ అవుతుంది. దీన్ని వర్గం పేరుతో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనుషులంతా ఒక్కటే అనే మాట అగ్రకులాల నుంచి వస్తే, అగ్రకులాలు మనుషులంతా ఒక్కటే అనే మాట మాట్లాడితే కింది కులాలని తినేస్తామని అర్థం. కింది కులాల నుంచి మనుషులంతా ఒక్కటే అనే మాట వస్తే నిన్ను మాలో కలుపుకుంటామని అర్థం. అందుకని కింది కులాల నుంచి మనుషులంతా ఒక్కటే అనే నినాదం రావాలి తప్ప, ఎన్టీ రామారావు గారు ఆయన కమ్మ కులం నుంచి మనుషులంతా ఒక్కటే అంటే కుదరదు. సరే, ఇప్పుడు గద్దరు పేరు మీదుగా సినిమా ఇండస్ట్రీలో వచ్చేటువంటి అవార్డ్స్ సంబంధించి ఇందాక మీరు అన్నట్టుగా కొంతమంది వాదన ఏంటంటే కాళోజీ నారాయణరావు లాగా ఒక సపరేట్గా ఆయన వర్గ దృక్పథానికి లేదా ఆయన ఐడియాలజీకి దగ్గరగా ఉన్న సాహిత్యానికో లేదా ఈ సినిమాలకు సంబంధించి వీళ్ళకి వరకు ఒక పర్టికులర్ అవార్డ్స్ ఇస్తే బాగుంటుంది, మొత్తంగా ఇండస్ట్రీ కాకుండా అనే వాదనలో కొంతమంది ఇండస్ట్రీ నుంచి కొన్ని ఫేస్బుక్లో వీటిలో కొంతమంది చెప్పారు. గద్దర్ ఎక్కడ రిప్రజెంట్ చేశాడు? జానపద గీతాలు అక్కడి నుంచి మొదలుపెట్టాడు. అది ఆయన జీవిత ప్రారంభం. బుర్ర కథలు చెప్పాడు, ఒగ్గు కథకు ఒక పాపులారిటీ తీసుకొచ్చాడు. ఒగ్గు కథ ఆంధ్ర ప్రాంతంలో కూడా పాపులర్ చేశాడు ఆయన. గుంటూరు జననాట్య మండలి కూడా ఒగ్గు కథలు చెప్పాల్సిన ఇది తీసుకొచ్చాడు. కాబట్టి ఈ రంగంలో కృషి చేస్తున్న వాళ్ళకి గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వటం అనేది ఒక పద్ధతి, అది కోరుకోవచ్చు. అలాగే గద్దర్ చేసినటువంటి ఇంకొక గొప్ప పని ఏంటంటే ప్రజల నుంచి తీసుకుని దాన్ని రిఫైన్ చేసి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాడు. ప్రజల దగ్గర నుంచి ట్యూనులు తీసుకుని వాళ్ళకి ఏం చెప్పాలో, వాళ్ళ జీవితాల్లో మార్పు కోసం వాళ్ళేం చేయాలో ఆ సందేశాన్ని ఆ పాటలో నింపి తిరిగి వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళాడు. సహజంగా వాళ్ళ టూనే కావడం వల్ల చాలా తొందరగా కనెక్ట్ అయిపోయింది, తొందరగా వెళ్ళేది. దీన్ని ఈ ప్రక్రియలో ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళని గద్దర్ పేరుతో గౌరవించడం అనేది ఒక పద్ధతి. అంటే ఆయన ఏం కంట్రిబ్యూట్ చేశాడు ప్రపంచానికి, ఆ మార్గంలో ఎవరు ప్రయాణిస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించడం అనేది ఒక పద్ధతి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అది కాదు. ఈయన ఒక పెద్ద ఏరియాలోకి తీసుకెళ్ళదలుచుకున్నాడు. గద్దర్ని ఒక మహాత్ముడిని చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతే గద్దర్ మహాత్ముడు అవడం కంటే కూడా ఇంకా రకరకాల, ఇప్పుడు మీరు ఇందాక మీరు అన్నట్టుగా గద్దర్ పేరు మీదకి వెళ్ళేవాడు హనుమాన్కి వెళ్ళింది అనుకోండి, ఆయన ఐడియాలజీ జరగచ్చు. అదే అనేది జరగదు అని గ్యారంటీ ఏం లేదు. ఇక్కడ మీరు ఇందాక మరేమన్నా కులం ప్రధానంగానే ఉంది. నిజంగా కొంతమంది తెలిసిన మిత్రులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాడు ఇట్లాగే అన్నారు కొందరు. వాడి పేరు మీదుగా మాకు అవార్డ్స్ ఇవ్వడం ఏంటి, లేదా ఈయన తప్ప ఇంకెవరు దొరకలేదా, ఆయన గద్దర్కి సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు కూడా చాలా వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి వీటికి సంబంధించి. ఇది అంటే గద్దర్కి సినిమా పరిశ్రమకి సంబంధం ఏమిటంటే గద్దర్ని వాడుకునే ప్రయత్నం మీరు అందరూ చేశారుగా. రామోజీరావు గారు వెళ్ళి మాట్లాడాడుగా మా సినిమాకి పని చేయమని. దాసరి నారాయణరావు గారు వెళ్ళి ఆయనతో పూసుకుని తిరిగాడుగా. ఎందుకు తిరిగారు వీళ్ళందరూ గద్దర్ చుట్టూ ఎందుకు తిరిగారు అందరూ అంటే దానికి సమాధానం చెప్పాలిగా. అలా చూసుకున్నా సినిమాకి సంబంధించి గద్దర్ పాటలు వెరీ లిమిటెడ్ కదా. గద్దర్ ఎందుకు లిమిటెడ్ అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించే ఆయన అవసరం ఎక్కడ ఉందో అక్కడ పనిచేశాడు. నరసింహరావు గారి సినిమాలకు పనిచేశాడు ఆయన ప్రధానంగా. నిజానికి ఈయనకంటే ముందే సినిమాలకు పాటలు రాసిన ఇంకొక విప్లవ కవి ఉన్నాడు, వంగపండు ప్రసాదరావు. వంగపండు ప్రసాదరావు గారు విముక్తి కోసం అనే సినిమాకి తన పాటలు మొత్తం ఇచ్చినప్పుడు ఆయన మీద విమర్శ వచ్చింది. సినిమా అనే కళ బూర్జువా కళ, దానికి మనం పాటలు ఇవ్వటం కరెక్టా? పైగా ఇది మీ సొంత సాహిత్యం కాదు, ప్రజల నుంచి తీసుకున్న సాహిత్యం. అది వేరే గొడవ, అది ఇంకొక మగధీరా టైంలో వచ్చింది. ఓకే, అయితే ఆ రోజుల్లో ఆయన ఇచ్చినటువంటి పాటలు, విముక్తి కోసం సినిమాకి ఇచ్చిన పాటల మీద ఒక విమర్శ నడిచింది. ఆయన సినిమా మాధ్యమం ద్వారా ఈ సాహిత్యాన్ని పాపులర్ చేయటం కోసం నేను ఇచ్చాను అన్న పద్ధతిలో ఆయన సమాధానమైనా ఆయన చెప్పుకున్నాడు. ఓకే, అయితే ఎక్కడైనా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్థిక పరమైన గొడవ.
ఆర్థికమే. ఆయనకు స్థిమితంగా, ఆయనకు కూడా భారీగా ఆస్తులు ఉండి ఆయనకు కూడా స్థిమితంగా ఉంటే దగ్గరకు కూడా రానిచ్చేవాడు కాదేమో. అవును, ఆ పరిస్థితి లేదు కాబట్టి ఆయన వరకు వెళ్ళారు, రెడీ ఫర్ సేల్ అన్నాడు ఆయన. ఈ ఈ దీన్ని గుర్తించాలి, దీన్ని గుర్తించి ఇది ఈ పరిస్థితి లేకుండా చేయడానికి ఏం చేయాలనేది కూడా ఆలోచించాలి. విప్లవోద్యమం విమర్శ చేయటం మాత్రమే కాదు, ఇది కూడా చేయాలి, ఈ కౌంటర్ ఆలోచన కూడా చేయాలి. అలాగే ఇందాక రాజ్యాంగవాదం మీద చర్చ పెట్టడం అనే దగ్గర మాట్లాడాం మనం, ఆ చర్చ పెట్టడం తప్పని నేను అంటలేదు, కానీ దానివలన కొంతమంది సెంటిమెంట్లు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది, దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని వాళ్ళని హక్కుని చేర్చుకుని వాళ్ళ సహకారంతో మాట్లాడాలి. అది లేకపోతే ప్రమాదం అవుతుంది, బూమరాంగ్ అవుతుంది. కాబట్టి గద్దర్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, సమగ్రంగా గద్దర్ని అర్థం చేసుకోవాలి. ఏదో ఒక కోణంలో ఇది చేశాడు కాబట్టి ఇతను టోటల్గా తప్పు అనటం కరెక్ట్ కాదు. ఆయన జీవితంలో ఆయన కంట్రిబ్యూట్ చేసినవి ఎన్నున్నాయి, ఆయన జీవితం మొత్తం మీద 100 to 70% ఆయన జీవితం ఎక్కడుంది, ఎవరి కోసం పనిచేశాడు, ఏం చేశాడు, తప్పులు చేసి ఉండొచ్చు, ఆ తప్పులకి విమర్శించండి. అంతవరకే ఆయన ఎప్పుడు నిజానికి ఎన్ని విమర్శలు, ఎప్పుడు కౌంటర్ కూడా ఇవ్వలేదు ఆయన పాపం, ఇవ్వలేదు. ఇప్పుడు తను ఎన్ని దారుణ విమర్శలు చేసినప్పటికీ కూడా ఎవరికి ప్రతిస్పందించలేదు. సరే వీళ్ళకి తెలియదు, వీళ్ళు అమాయకులు అన్నట్టుగానే వదిలేసినట్టున్నారు. అమాయకులు అని కాదు, నిజంగానే ఆయనలో ఒక అమాయకత్వం ఉండేది. గద్దర్కి, గద్దర్తో దగ్గరగా మాట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది, అవును, ఆయనలో ఒక ఒక రకమైన అమాయకత్వం చూశాను నేను. ఆయన ఈ మధ్య కూడా అంటే చనిపోవడానికి 2 సంవత్సరాల ముందు కూడా ప్రజలకి ఉపయోగకరమైనటువంటి కంటెంట్ని ప్రజల నుంచే తీసుకుని ఒక యూట్యూబ్ ఛానల్ నడపచ్చు కదా అని ఒక ప్రతిపాదనతో వచ్చాడు. ఓకే, వచ్చినప్పుడు ఆ రోజుల్లో స్వచ్ఛందంగా వచ్చి పాటలు పాడేవాళ్ళు కదా జన్నాక్ష మండల్లో, అలాగే మనం పిలిచి అలా చేద్దాం ఆ మోడల్లోకి వెళ్ళిపోతున్నాడు ఆయన. మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం, ఇప్పుడు అలా రారు ఎవరు స్వచ్ఛందంగా. ఆ రోజుల్లో మీరు వెళ్ళి పనిచేశారు, అలా లేదు ప్రపంచం ఇప్పుడు అని చెప్తే అర్థం కాలే ఆయనకి. నిజానికి ఆయన కూడా అలా లేడు, కానీ ఆయనకు అర్థం కావట్లేదు. ఆయన కూడా అలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉండేవాడు ఆయన. ఆ గందరగోళంలోనే కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యాడు ఆయన. అంటే ఉన్న పార్టీల్లో ఆయన ప్రజా జీవితంలోకి రావడానికి ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ బెటర్ అనుకున్నాడు. ఇప్పుడు మనకి ఒకసారి ఒక రకంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ అనేది ఒక ఎట్లా చూసుకున్నా కొంత ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసలేరు, చేసినట్టుగా లేరు అనేది మనకు అర్థమవుతుంది. ఒకటి, గద్దర్ అవార్డుల మీద సరైన స్పందన రాకపోతే పరిశ్రమ నుంచి, ఇది ఖచ్చితంగా అగ్రకులాలకి గద్దర్ మీద ఉన్నటువంటి అభిప్రాయ ప్రకటనగానే చూడాలి. ఓకే, అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అంటే, ఇక్కడ పొలిటికల్ మైలేజ్ కోసం రేవంత్ రెడ్డి కొన్నాళ్ళుగా చూస్తూ ఉంటే ఆయన ఎలక్షన్ టైంలో చేసిన స్పీచ్లు కానీ ఆ తర్వాత స్పీచ్లు కానీ కొన్ని చూసుకుంటే గద్దర్ని అనివార్యంగా మీదకెత్తుకున్నాడు లేదా అవసరం కోసం మీదకెత్తుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మన గద్దర్ గారు చనిపోయినప్పుడు చాలామంది విమర్శలు చేసిందంటే ఆయన ప్రభుత్వ లాంఛనాలతో సాగనప్పటం వల్ల జరిగిన గందరగోళం, మళ్ళీ ఆయన చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ అవమానించాడు, అప్పుడు అవమానించాడు, చనిపోయిన తర్వాత కూడా అవమానించాడు అని ఒక వాదన వచ్చింది. దాన్ని పాజిటివ్గా తను తీసుకోవడం కోసమే ఇలాంటివి చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఒక కౌంటర్ ఉంది. అంటే ప్రభుత్వ లాంఛనాలతో చేయటం ద్వారా దాన్ని తను తన ప్రయోజనాలకు వినియోగించుకోవాలనుకున్నాడు. అయితే ఆ క్రమంలో జరిగిన గందరగోళం, జహీర్ అలీ ఖాన్ చనిపోవటం, ఇలాంటివి కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ని తీసుకొచ్చినాయి, అది వేరే వ్యవహారం. కానీ తన ఉద్దేశం కూడా గద్దర్ మరణాన్ని పొలిటికల్గా వినియోగించుకోవటమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యూహం కూడా అదే అంటున్నాను నేను. దీంట్లో అంటే దీని ఆ వ్యూహం పొలిటికల్ వ్యూహాలు అనేవి నిజాయితీకి నిబద్ధతకి చాలా దూరంగా ఉంటాయి. మేము చాలా డెమోక్రటిక్గా ఉంటాము కంపారిటివ్గా ఇతర పార్టీల కంటే, కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రటిక్గా ఉంటుంది అనేది ఆయన ప్రపంచానికి అర్థం చేయించదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి. తద్వారా తనకి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం కూడా ఆయన ఆ ప్రకటన చేయగానే కొన్ని వర్గాల నుంచి ఆబ్వియస్గా ఒక పెద్ద స్పందన అయితే స్పందన వచ్చింది. అది జరిగింది, అది ప్రపంచం అంతా చూసింది. అవును, కాబట్టి ఈ వ్యూహం ఉంటుంది, రాజకీయ వ్యూహం ఉంటుంది. కానీ ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది, తీసేసుకుని జీవో వస్తే ఏం మాట్లాడతారు అనేది చూడాలి.
అవును, నిజానికి ఇంకొక పేరుతో, శ్రీరాముడి పేరుతో మేము ఇక్కడ నుంచి అవార్డులు ఇస్తామని చెప్పుంటే ఈ పాటికి పరిశ్రమలో దేశవ్యాప్తంగా వచ్చేది, దేశవ్యాప్తంగా ఒక అప్రిసియేషన్ వచ్చేది కదా. అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు అని ఎందుకు రాలేదు? గద్దరంగానే జీవో కోసం ఎందుకు ఎదురు చూస్తోంది పరిశ్రమ? ఇది కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు మనం అనుకోవడమే తప్ప జీవో కోసం ఎదురు చూస్తున్నారనేది కూడా లేదు. అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారని, జీవో వచ్చిన తర్వాత కూడా ఏం మాట్లాడతారో తెలియదు. అదే అదేదండి, ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ఏమిటిది, ఎలా స్పందించాలి అనేటువంటి ఒక గందరగోళంలో ఉన్నారు. అయితే వీళ్ళకున్న హోప్ ఏంటంటే ఇది తెలంగాణ అవార్డులు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉందండి. యాక్చువల్గా సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయనకు సంబంధం లేదు, ఆయన ప్రమేయం లేకుండానే అనౌన్స్మెంట్ ఒకటి వచ్చేసింది. అవును, ఆయనకి ఆయన సామాజిక వర్గం కూడా కొంచెం చూసుకుంటే ఇటు వేరు వేరుగానే ఉంటుంది. ఆ ఇద్దరి మధ్య ఒక డిఫరెన్స్ వచ్చి ఆ తర్వాత ఈ అవార్డు సంబంధించిన ప్రకటన వెనక్కి అవకాశం ఉందా? చెప్పలేము. అంటే డిస్కషన్స్ నడుస్తాయి అక్కడ, సీఎం డెసిషనే ఫైనల్ అవుతుంది. సినిమాటోగ్రఫీ మినిస్టరు ఆ ఒపీనియన్స్ చెప్పగలుగుతాడు. ఇండస్ట్రీ మూడ్ ఇలా ఉంది, ఎవరైనా అదొక ఛానల్ కాబట్టి అక్కడ ఓపెన్ అప్ అవ్వచ్చు. ఇలా ఓపెన్ అవుతున్నారు వాళ్ళు, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయనే విషయాన్ని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్ళొచ్చు. సీఎం దానికి ఎలా రియాక్ట్ అవుతాడనే చూడాలి. సీఎం చెప్పేశాడు, నా మాటే శాసనం అన్నాడు కాబట్టి జరగచ్చు, జరుగుతుంది అనే అనుకుందాం. జీవో వస్తుంది, జీవో వచ్చాకైనా స్వాగతించాలిగా వీళ్ళు. అవును, అయితే నేను అనుకునేది ఏంటంటే ఏపీ గవర్నమెంట్ కూడా, రేపు ఏపీలో రాబోయేది మా ప్రభుత్వమే అనుకుంటుంది పరిశ్రమ. అవును, పరిశ్రమ అనుకుంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ గద్దర్ అవార్డులు అన్నారు కాబట్టి అక్కడ ఎన్టీఆర్ అవార్డులు అని పెట్టచ్చు. ఛాన్స్ కూడా ఉంది, చాలా ఛాన్స్ ఉంది. అంటే మీరు అనేది బట్టి చూస్తే ఇప్పుడు అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది అనేది పరిశ్రమ అనుకుంటుంది. పరిశ్రమ అనుకుంటుంది, అదే పరిశ్రమ అనుకుంటుంది. పరిశ్రమ టీడీపీ వస్తుంది అని అనుకుంటోంది అనేది చాలా స్పష్టం. అంటే జగన్మోహన్ రెడ్డికి కొంత వ్యతిరేకత ఉంది. కొంత ఏముంది, ఇండస్ట్రీలో చాలా పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఏదో అవసరాన్ని కోసం అట్లా కనపడ్డారేమో తప్ప, ఇండస్ట్రీ ఓపెన్ గా సపోర్ట్ చేసిన వాళ్ళు ఒకరిద్దరే కదా. తక్కువ, అంటే ఈ మధ్య కాలంలో ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారు. ఆ మధ్య దాకా కొంచెం వెనకడుగు వేశారు కానీ అవును అయిపోయింది, ఇంకొక అడుగు దూరంలో ఉన్నాం మనం అనే మూడ్లో ఉన్నారు అందరూ. సో రేపు పొద్దున అంటే ఇక్కడ గద్దర్ అవార్డులు అన్నాడు కాబట్టి వ్యక్తి పేరుతో అవార్డు ఇవ్వటం అనేది ఇక్కడ యాక్సెప్టెన్స్ వచ్చింది కాబట్టి అక్కడ మనం ఎన్టీఆర్ అవార్డులు ఇద్దాము అనుకుని ఎన్టీఆర్ అవార్డుల స్వీకరణకు వెళ్ళి గద్దర్ అవార్డుల్ని కాదనకుండా తీసుకుని ఈ పద్ధతిలో వ్యవహరిస్తే ఎలా ఉంటుంది అనే వ్యూహరచన కూడా జరగచ్చు. ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ ఒకటి అనుకుంటే కనుక, అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ సంబంధం లేదు, లేదా ఊహాత్మకమైన ప్రశ్న. సపోజ్ ఏ తెలంగాణలోనే ఒక రేపు ఒక 5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ బీఆర్ఎస్ వస్తే గద్దర్ పేరు మీద అవార్డు కంటిన్యూ చేసే అవకాశం ఉందా? ఇవన్నీ సాఫీగా జరిగితే ఇర్రెలెవెంట్. బట్ గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వకూడదు అని బీఆర్ఎస్ అనుకోవడానికి ఏముంది? అంత్యక్రియలు వాళ్ళే కదా ప్రభుత్వ లాంఛనాలతో జరిపింది. సరే, ఆ రోజు అవసరం కోసం చేశారు, అవసరం నెరవేరలేదు కాబట్టి ఇంకొక అడుగు ముందుకేసి దీన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప కాదనే పరిస్థితి రూపం మారింది కొంచెం. అంతే, వాళ్ళకు అనుకూలంగా రూపం మారింది అంతవరకే. అంటే ఇది ఇక్కడ మా క్లెయిమ్ ఉంది అనేది చెప్పుకుంటారు వాళ్ళు, ఎస్టాబ్లిష్ చేసుకుంటారు దాన్ని. ఓకే, అంతే తప్ప కాదనే పరిస్థితి ఉండదు. తీసేయటం ద్వారా వచ్చే ఇబ్బందులు ఏమిటో వాళ్ళకి తెలుసు. అందుకని అంటే ఈయన ఏ ప్రయోజనాలు ఆశించి ప్రకటన చేశాడు అనేది ప్రధానం. దీన్ని బీఆర్ఎస్ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తోంది. ఆల్రెడీ ఒకసారి షాక్ తిన్నారు కాబట్టి కొంత ఈ మొత్తం వ్యవహారాన్ని వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఏం జరుగుతోంది, ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది, గద్దర్ పేరుతో అవార్డులు ప్రకటించడం అనేది చిన్న నిర్ణయం ఏం కాదు, అక్కడేదో స్పాంటేనియస్గా ఆవేశపడి చేసిన ప్రకటన కాదు. చాలామంది అయితే అలాగే చూస్తున్నారు దీన్ని, స్పాంటేనియస్గా చేస్తారు. దానికి ఒక ఎక్సర్సైజ్ జరిగిందని ఆయనే చెప్పాడు. అది దాన్ని నమ్మడానికి చాలా దూరంగా ఉంది, ఎందుకంటే అది కలిసిన మూమెంటు, ఆ కలిసిన సందర్భం, వాళ్ళు ఏదో ఆయన అప్రిషియేట్ చేయడానికి వెళ్ళారు. ఆ మూమెంట్లో ఆన్ ది స్పాట్గా మాట్లాడి ఈయన గద్దర్ గారి గురించి అంత క్షుణ్ణంగా ఇచ్చేసి చెప్పిన దానికి చాలా, అంటే మన క్యాజువల్ అనుకోవడానికి కూడా దీనికోసం పెద్ద ఆలోచించక్కర్లేదు, అంత జరిగి ఉండకపోవచ్చు అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. అంతే, ఇది స్పాంటేనియస్గా అన్న మాట కాదు అనేది చెప్పాడు. ఓకే, స్పాంటేనియస్గా చెప్పిన మాట కాదు, గద్దర్ ఆశయాలను ఇన్ టోటల్గా మీరు యాక్సెప్ట్ చేస్తే గద్దర్ అనుకున్న పద్ధతిలో సమాజాన్ని మార్చే ప్రయత్నం మీరు చేస్తే
అన్ని రంగాలలోనూ ఆయన ఆలోచనలు ఆయన కళల్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ క్రమంలోనే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా దళిత జీవితాలను ఉద్ధరించటం అనే ప్రోగ్రాం తీసుకోవాలి. దాంతోపాటు ఆయన రిప్రజెంట్ చేసినటువంటి గతంలో ఆయన రిప్రజెంట్ చేసినటువంటి విప్లవోద్యమం, ఆయన చర్చల్లో కూడా ప్రతినిధిగా పాల్గొన్నాడు. ప్రభుత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో మావోయిస్ట్ పార్టీ తరఫున ప్రతినిధిగా పాల్గొన్నాడు. కాబట్టి పీపుల్స్ వార్ అంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ నిషేధం జోలికి వెళ్ళాలా వద్దా అనేది ఆ చట్టానికి సంబంధించిన పరిమితులు ఉన్నాయి. ప్రజా సంఘాల మీద ఉన్నటువంటి నిషేధాన్ని తొలగించడానికి ఒక వెసులుబాటు అయితే ఉంది. కనీసం దాన్నైనా ఆయన పట్టించుకుంటే ఇంకొంచెం పెద్ద ఏరియాలో గద్దరాశయాన్ని నెరవేర్చినట్టుగా అవుతుంది కాబట్టి ఆ దిశగా కూడా ఒక అడుగు ముందుకు వేయగలిగితే ఆయన ఏ బోల్డ్నెస్ అయితే ప్రదర్శించదలుచుకున్నాడు ఆ బోల్డ్నెస్ మరింత అంటే చెన్నారెడ్డి గారు చేశాడు, ఇది చెన్నారెడ్డి చేశాడు, రాజశేఖర రెడ్డి చేశాడు. ఆ తర్వాత మళ్ళీ నిర్బంధాలు వాళ్లే ప్రయోగించారు. చెన్నారెడ్డి నిర్బంధం ప్రయోగించలేదు కానీ చెన్నారెడ్డిని పక్కన పెట్టి జనార్దన్ రెడ్డి ప్రయోగించాడు. రాజశేఖర రెడ్డి గారు మొదటి రోజే చిత్తశుద్ధి లేదు ఆయనకి, చర్చలు ప్రారంభమైన వెరీ ఫస్ట్ డేనే నాకు ఈ చర్చల పట్ల చిత్తశుద్ధి లేదు అని ఆయనే ప్రకటించుకున్నాడు. ఎందుకంటే పీపుల్స్ వార్ వ్యతిరేకించినటువంటి పులిచింతల ప్రారంభోత్సవానికి వెళ్ళాడు ఆ రోజే. ఇక్కడ చర్చలు ప్రారంభమైన జానారెడ్డి గారు కూర్చున్నాడు, ఈ నెల అక్కడ శంకుస్థాపనలో పాల్గొన్నాడు. అంటే ఏమిటి, నాకు ఈ వ్యవహారంలో ఎటువంటి సీరియస్నెస్ లేదు అని చెప్పడమే, అలాగే వ్యవహరించాడు ఆయన. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చూసాం, ఏ చిన్న రూట్ల నుంచి అయితే వాళ్ళు బయటకు వచ్చారో అదే ఏరియాలో ఫస్ట్ ఎన్కౌంటర్ జరిగింది. నల్లమ్మలను ఖాళీ చేయించేదాకా ఆయన ఊరుకోలే, వరుస పెట్టి కొట్టుకుంటూ వెళ్ళిపోయారు మాధవ్ ఎన్కౌంటర్ దాకా. కాబట్టి రాజన్న రాజ్యంలో ఇవి కూడా ఉంటాయి.